ఎంబీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంతంగి చెక్ పోస్ట్ వద్ద క్రిషాంక్ ను పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ద్వారా అందజేస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. అంశంతో ఏదైతే ఓయో హాస్టల్ సెలవులు ఇచ్చినట్టుగా వచ్చేటువంటి ప్రెషర్ మీద ఉందో దాన్ని మ్యానిఫెస్ట్ చేస్తూ అంటే మార్కింగ్ చేస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అనేటువంటి కంపెక్ట్ చేసేటందుకు కూడా ఇటు చీఫ్ వార్డెన్ హాస్టల్ వార్డెన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఓయో పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దృశ్యాంక్ ఎక్కడ ఉంటారు అంటూ కూడా వాళ్ళు విచారణ చేపట్టారు. అయితే ఈరోజు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రశాంత్ ను పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆపేసి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ఓవరాల్ ఎక్స్లో కూడా ఓయి సంబంధించినటువంటి కాస్టల్ విషయం ఏదైతే ఉందో అందులో పవర్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా వాటర్ సెక్టర్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం విశేషంగా పనిచేస్తుంది. దీన్ని సర్కిల్ చేయడంతో పాటు కేసీఆర్ కూడా ఇటీవల జరిగినటువంటి సభల్లో సమావేశంలో కూడా తెలుగు ప్రజల విజయాంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో సమస్య ఖచ్చితంగా ఏదైతే విద్యుత్ సమస్య కావచ్చు వారి నీళ్ళ సమస్య కానీ వస్తుంది అని కూడా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటువంటి కొత్త ప్రభుత్వం పని నిలుపుకున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ కుట్రలో భాగంగానే దిశాంక్ ప్రచారానికి లేవనెత్తారంటూ కూడా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే విధంగా ఇటువంటి మార్కింగ్ ఫోటోలను పంపిణీ చేస్తున్న ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మీద కేసు నమోదు చేస్తారు. ఈరోజు పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆయన అందులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ.